హాయ్ అండి, నమస్తే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ ఒక బెల్ ఉంది కదా, అది అలా కొట్టారు అంటే నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చికెన్ బిర్యానీ, అది కూడా ఆంధ్రా స్టైల్లో, చాలా సింపుల్గా మరింత టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ప్యాన్ బాగా హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేయాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఘీ వాడండి. బాగా బర్న్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు 2-3 లీవ్స్ దాకా తీసుకోవచ్చు. అండ్ లవంగాలు, కాజు ముక్కలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూసారు అంటే మా పాప కాజు ముక్కలు వేశారన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న, పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు బాగా స్లిమ్లో పెట్టేసుకొని స్టవ్ని బాగా హీట్ చేయాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చాక 1 కప్ క్యాప్సికమ్ ముక్కలు. ఇక్కడ నేను ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నానండి, మీరు కావాలంటే ఏ కలర్ అయినా ప్రిఫర్ చేయవచ్చు. బాగా క్యాప్సికమ్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. అండ్ బాయిల్ అవ్వే ముందుగా నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యూజ్ చేశాను. అండ్ బాగా సాల్టే చేస్తున్నాను. సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీ ఆనియన్స్ కానీ మీ క్యాప్సికమ్ కానీ మంచి టెక్స్చర్లో ఉంటుందన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారంటే బాగా ఉడుకుతున్నాయి ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకో 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత అలాగే పెట్టేస్తే మీ టమాటా ముక్కలు కూడా బాగా స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నాకు ఇది చాలా ఎక్కువ. సో నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు అలాగే పెడితే మంచిగా బాగా బాయిల్ అవుతాయన్నమాట. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు లేదంటే వదిలేయచ్చు. ఇవి ఏంటి అంటే డ్రై గ్రేప్స్ అండి. చాలా అంటే మీరు చికెన్ బిర్యానీ చేస్తే మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తాను అండ్ బాగా మిక్స్ చేస్తున్నాను. బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని ఇందులో వేసేసి బాగా ఇంకా రిమైనింగ్ బౌల్కి ఉన్నదంతా బాగా, అంటే అదంతా యోగర్ట్ మసాలా అండి, బాగా మిక్స్ చేసుకోవాలి అంతా వాటర్తో. ఒక 2 మినిట్స్ అలాగే బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా,
వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్. బాగా మిక్స్ చేసుకోవాలి వీటినన్నిటిని. ఇప్పుడు చూసారు అంటే వాటర్ అంతా బాగా డ్రై అయిపోతున్నాయి కదా. సో చికెన్ ఇంకొంచెం బాగా బాయిల్ అవ్వాలి అంటే ఇంకొన్ని వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని 5 మినిట్స్ దాకా అలాగే మీడియం ఫ్లేమ్లో పెడితే మీ చికెన్ మంచిగా బాయిల్ అయిపోతుందండి. చూసారా మొత్తం వాటర్ అంతా వెళ్ళేసి మంచి డ్రై చికెన్ అయిపోయింది. అండ్ క్యాప్సికమ్ ఆనియన్స్ కూడా బాగా ఉడికాయి. సో ఇప్పుడు నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని, హాట్ రైస్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ మీ దగ్గర కోరియాండర్ లీవ్స్ కానీ లేదంటే మేతి లీవ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అవి ఏమీ ప్రిఫర్ చేయట్లేదు బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా దిస్ ఇస్ ద సింపుల్ చికెన్ బిర్యానీ అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అంటే 3 పాయింట్ అంటే స్లిమ్ ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించుకుంటే మీ చికెన్ బిర్యానీ యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మరి ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ నమస్తే.